హలో ఎవరివన్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ ఇవాళ మన కిచెన్లో మీకు ఒక టేస్టీ అయిన చట్నీ చూపించబోతున్నాను అండి ఎప్పుడు పుట్నాల పప్పు వేరుసిన పప్పుతో చేసుకునే చట్నీలు కాకుండా ఈ విధంగా చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది స్పైసీ స్పైసీగా ఇడ్లీలోకి దోశల్లోకి ఉప్మాలోకి పొంగల్లోకి ఇలా ప్రతి వాటిలో కూడా చాలా బాగుంటుంది అంతేకాదండి రైస్లో కూడా ఈ చట్నీ చాలా బాగుంటుంది సో ఈ ప్రిపరేషన్ని మీరు చూసి మీరు ట్రై ఎలా ఉందో నాకు షేర్ చేసుకోండి సో ఈ చట్నీ చేయడానికి కోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని బాణలు పెట్టుకుని దాంట్లో మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడికిన తర్వాత ఒక కప్పు ఉల్లిపాయలు రెండించుల అల్లం ముక్కలు అలాగే ఒక ఎనిమిది నుంచి పది వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి వాటితో పాటు ఒక మూడు లేదా నాలుగు పచ్చిమిర్చిలను వేసుకోవాలి వీటిని బాగా ఆయిల్లో ఫ్రై చేసుకుంటూ ఉండాలండి ఇలా కొద్దిగా వేగిన తర్వాత దీంట్లోకి మిరపకాయలు వేసుకోవాలి మనం తినే కారాన్ని బట్టి ఎండుమిరపకాయలను యాడ్ చేసుకోవాలి అని ఇక్కడ ఇరవై నుంచి ఇరవై వరకు వరకు ఎండుమిర్చిలను తీసుకుని ఫ్రై చేసుకుంటున్నాను అవి కొంచెం వేగిన తర్వాత ఒక కప్పు బాగా పండిన టమాటా ముక్కల్ని వేసుకోవాలి టమాటా ముక్కలు బాగా మెత్తగా అయినంత ఈ ఆయిల్లో మగ్గించుకోవాలండి టమాటాలు వేసుకున్న తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నట్లయితే టమాటాలు ఉల్లిపాయలు అనేవి త్వరగా మగ్గిపోతాయి ఇలా కలుపుకుంటూ మగ్గించుకోవాలి లేదంటే ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచుకున్నట్లయితే టమాటాలు త్వరగా మగ్గిపోతాయి ఈ విధంగా టమాటాలు గుజ్జు గుజ్జుగా తయారైన తర్వాత దీంట్లోకి కొబ్బరి ముక్కలు వేసుకోవాలండి నేను ఇక్కడ పచ్చి కొబ్బరి వేసుకుంటున్నాను రెండు టేబుల్ స్పూన్ల వరకు సన్నగా తరిగిన కొబ్బరి ముక్కలు వేసుకోవాలి తరిగినవి కానీ లేకపోతే కొబ్బరి తురుమైనా వేసుకోవచ్చు కొబ్బరి వేసుకున్న తర్వాత ఒక పిడికెడు కరివేపాకు ఒక పిడికెడు పుదీనా ఆకులు పిడికెడు కొత్తిమీర ఆకులో వేసుకుని బాగా కలుపుకొని వాటిని కూడా మగ్గనివ్వాలండి ఈ చట్నీ ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఇక ప పప్పుల చట్నీ కంటే దీన్నే ఎక్కువగా ఇష్టపడతారు ఇలా అన్నీ మగ్గిన తర్వాత చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకుని కలుపుకోవాలి దీన్ని కదంబ చట్నీ అంటారండి చాలా రుచిగా ఉంటుంది వేడివేడి ఇడ్లీలోకి అసలు మైండ్ బ్లోయింగ్గా ఉంటుందండి మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి అలాగే ఇవన్నీ మగ్గిపోయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూను ధనియాలు కూడా వేసుకుని అంతా బాగా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి మీరు కావాలనుకుంటే ఈ జీలకర్ర ధనియాలు ఫస్ట్ ఆయిల్ వేగినప్పుడే వేసుకోవచ్చు ఇలా అంతా ఫ్రై అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని చల్లపరుచుకోవాలండి చల్లబరుచుకున్న తర్వాత దీన్ని మిక్సీ జార్లో వేసుకోవాలి మొత్తంగా కాకుండా కొంచెం కొంచెంగా వేసుకుని పెద్ద జారైనట్లయితే మొత్తం వేసుకోండి చిన్న జారైనట్లయితే రెండుసార్లుగా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి దీన్ని ఒకసారిగా గ్రైండ్ చేసిన తర్వాత ఇలా స్పాచ్లో సహాయంతో మిక్స్ చేసుకుని రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇందాక టమాటాలు మగ్గడం కోసం మాత్రమే వేసుకున్నాం కదా ఇప్పుడు మొత్తం చట్నీకి సరిపడా సాల్ట్ అలాగే కొంచెం వాటర్ వేసుకుని చక్కగా గ్రైండ్ చేసుకోవాలి మరి గంధంలా కాకుండా కొంచెం లైట్గా బరకగా ఉండే విధంగానే గ్రైండ్ చేసుకున్నట్లయితే రుచిగా ఉంటుందండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న ఈ కదంబ చట్నీని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి దీనికి మనం పోపు పెట్టుకుందామండి ఈ విధంగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక బాణలు పెట్టుకోవాలి బాణల్లో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ పచ్చని అలాగే ఒక స్పూను మినప్పప్పు వేసుకోవాలి అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ ఆవాలు వేసుకోవాలి మనకు నచ్చిన పోపు సామాన్లు ఇందులో వేసుకోవాలని తర్వాత రెండు ఎండుమిర్చిలను చిలికలుగా చేసుకుని వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు అలాగే పచ్చడి మొత్తానికి మంచి టేస్ట్ రావడం కోసం చిట్టికాడ ఇంగువ వేసుకుని పోపుని చక్కగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకుని మంచి సువాసన వచ్చేంత వరకు ఈ విధంగా రెడీ అయిన పోపుని స్టవ్ ఆఫ్ చేసుకుని ముందుగా ట్రాన్స్ఫర్ చేసుకున్న బౌల్లోకి వేసుకోవాలండి అంతే ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుని మనం అన్ని రకాల టిఫిన్లలోకి దీన్ని వాడుకోవచ్చు అండి చాలా బాగుంటుంది అంతేనండి ఎంతో సింపుల్ అయినాయి కదంబ చట్నీ మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్